టాలీవుడ్లో హర్రర్ కామెడీ స్కేర్ ఆఫ్ అడ్రస్ ఓంకార్. భయపడుతూనే ప్రేక్షకులని పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తూ తీసిన సినిమా రాజుగారి గది 1. హిట్ అవ్వడంతో వరుసగా ఆ సినిమాకు సీక్వెల్స్ తీస్తూ వస్తున్నాడు ఓంకార్. నాగార్జున హీరోగా తీసిన రాజుగారి గది 2 అనుకున్నంత ఆడకపోవడంతో ఇప్పుడు తమ్ముడు అశ్విన్ బాబు హీరోగా సొంత నిర్మాణ సంస్థలో తెరకెక్కిన రాజుగారి గది 3 ఈరోజే విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంత మేరకు మెప్పించిందో ఈ రివ్యూలో చూసేద్దాం. ఆటో డ్రైవర్గా పనిచేసే అశ్విన్ చాలా సాదాసీదాగా జీవిస్తుంటాడు. అయితే ఓ కాలనీలో ఉండే అవికాను చాలామంది ప్రేమిస్తుంటారు. అవికాకు ఎవరు ప్రపోజ్ చేసినా దయ్యం వారిని ఇరక్కొడుతూ వారి నుండి అవికను కాపాడుతూ ఉంటుంది. మన హీరో అశ్విన్ కూడా అవికను చూడటం, ప్రపోజ్ చేయడం, దయ్యం అశ్విన్ని కొట్టడం జరుగుతుంది. దీనితో తన ప్రేమించిన అవిక ఏదో ప్రమాదంలో ఉందని గ్రహించిన అశ్విన్, అసలు ఆ దయ్యం ఎవరు, ఆ దయ్యం కథేంటి, ఆ దయ్యానికి అవికకు లింకేంటి, ఆ దయ్యం బారి నుండి అవికను ఎలా కాపాడాడు అన్నదే అసలు కథ. ఏ హర్రర్ ఫిలింలో అయినా తెరపై దయ్యం కనపడనంతవరకే ప్రేక్షకుడు భయపడుతూ ఉంటాడు. ఒక్కసారి దయ్యం కనిపించింది అంటే ఇక ఆ దయ్యం వెనకాల కథ కోసం వెయిటింగ్లో ఉంటాడు. అలా కాకుండా భయపెట్టడానికి మాత్రమే మేకప్ వేసుకున్న దయ్యాలు కమెడియన్స్ మొహం మీద మంచి గట్టిగా అరుస్తే థియేటర్లో ప్రేక్షకుడు భయపడే రోజులు పోయాయి. ఈ రాజుగారి గది 3లో కూడా అచ్చం ప్రేక్షకుడు ఇలాంటి అనుభూతినే పొందుతూ ఉంటాడు. సినిమా ఆద్యాంతం హర్రర్ని సీరియస్ టోన్లో చూపెట్టే సీన్స్ ఏమీ లేకపోవడం ఈ సినిమాకి ప్రధానమైనసని చెప్పుకోవచ్చు. ఆద్యాంతం భయపెడుతూ సందర్భోచితంగా నవ్వించడం అనే హర్రర్ కామెడీ స్క్రీన్ప్లేను నమ్ముకున్న హోంకార్ ఒక్క పాయింట్ని మర్చిపోయాడు. ప్రేక్షకుడిని కథలో ఎక్కడా కూడా ఇన్వాల్వ్ చేయలేకపోయాడు ఓంకార్. ఆ మాటకొస్తే అసలు ఈ సినిమాను ఒక కథగా చెప్పాలని భావించలేదు ఓంకార్. కేవలం దయ్యం వంకతో నవ్వించడమే ప్రధాన ధ్యేయంగా కనిపిస్తుంది. కానీ ఆ నవ్వులు కూడా ప్రథమార్థంలో పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. బ్రహ్మాజీ గెటప్ సీను, శివశంకర్ మాస్టర్, బిగ్ బాస్ హరితేజ వంటి బిగ్ కాస్టింగ్ ఉన్న వారితో కామెడీ ట్రాక్స్ అన్నీ తేలిపోయాయి. కేవలం అశ్విన్ చేతిలో టార్చర్ పడుతున్న కన్నింగ్ కాలాని బ్యాచ్ బ్యాక్డ్రాప్లో సాగిపోయే ఫస్ట్ హాఫ్ మొత్తం అశ్విన్ని ఒక మాస్ హీరోగా చూపెట్టే ప్రయత్నమే కనిపిస్తుంది. ఇక మొదటి భాగం మొత్తంలో కోమాలోకి వెళ్ళిపోయిన ఓంకార్లోని మాస్ డైరెక్టర్ సెకండ్ హాఫ్లో నిద్రలేస్తాడు. సెకండ్ హాఫ్ అజయ్ ఘోష్, ఊర్వశి, ధన్రాజ్, ఆలీ కాంబినేషన్లో పండించిన కామెడీ అంతా ఇంత కాదు. డమ్మీ స్వామీజులుగా ప్రజలను మోసం చేసే అజయ్ ఘోష్, ఊర్వశీలను దయ్యాలు ఆడుకునే సీన్స్ సినిమాను బ్రతికించాయని చెప్పొచ్చు. ఇక ఆలీ, ధన్రాజులు అక్కడక్కడ మెరుపులా నవ్విస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆలీ, అజయ్ ఘోష్ మధ్యలో వచ్చే ఒక డోర్ కామెడీ సీన్ సినిమా మొత్తానికి హై మూమెంట్. ఆ సీన్ ఒక్కటే 2 నిమిషాల వరకు కడుపుబ్బ నవ్విస్తుంది. ఇక చిన్నారి పెళ్లి కూతురు అవికాకు సినిమాలో పెద్ద ప్రాధాన్యమున్న పాత్ర లేకపోవడంతో ఆమె పర్వాలేదనిపిస్తుంది. తమిళ మ్యూజిక్ డైరెక్టర్ షబ్బీర్ బ్యాక్డ్రాప్ స్కోర్ అదిరిపోయిన ట్యూన్ మాత్రం బీలో యావరేజ్. ఇక సీనియర్ సినిమాటోగ్రఫీ చోటాకే నాయుడు వర్క్ బాగుంటుంది. కలర్స్, సెట్స్, షార్ట్స్ సినిమాకి రిచ్నెస్ తీసుకువస్తుంది. ఇక హీరోగా అశ్విన్ పర్ఫార్మెన్స్లో ఎంతో మెచ్యూరిటీ కనిపిస్తుంది. కామెడీలో అక్కడక్కడ తడబడ్డా డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్ చక్కగా చేసి మాస్ హీరో లక్షణాలున్నాయని నిరూపించుకున్నాడు. ఆఖరిగా ఈ సినిమాలో డైరెక్టర్ హోంకార్ హార్డ్ వర్క్ కనిపిస్తుంది. బిలీవబిలిటీని పట్టించుకోకుండా కేవలం మాస్ ఆడియన్స్నే టార్గెట్ చేసిన ఓంకార్ క్లారిటీ వర్కౌట్ అవ్వచ్చేమో. ఇక సెకండ్ హాఫ్ ఆద్యంతం నవ్వించిన పేలవమైన ఫస్ట్ హాఫ్ సినిమాకి ప్రధానమైన మొదటి భాగంపై ఇంకొంచెం వర్క్ చేసుంటే ఈ సినిమా మరో కాంచనాయి ఉండేది. ఇక ఆఖరిగా లాజిక్స్ వెతకకుండా కేవలం లాఫింగ్స్ కోరుకునే మాస్ ఆడియన్స్కి ఈ సినిమా ఒక ట్రీట్ అవ్వచ్చు.